హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రేటర్ ఎన్నికలకు టీచర్లు దూరం అనేటువంటి టాపిక్ అనేది మనం చూస్తున్నాం అసలు ఈ టీచర్లను దూరం ఎందుకు పెట్టారు టీచర్లపై కేసీఆర్కు దురాభిప్రాయం ఏర్పడ్డదా దుబాక ఎన్నికల ఫలితంలో తడబాటుకు గురవుతున్నారా భయపడుతున్నారా అనేసి ఒక చర్చ అయితే జరుగుతుంది ఇది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈ వీడియోలో గ్రేటర్ ఎన్నికల్లో ఉపాధ్యాయులను దూరం పెట్టడానికి అసలు ఏమై కారణం ఉంటుందో ఒకసారి వివరంగా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఉపాధ్యాయుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది కూడా తెలుసుకుందాం అసలు దుబ్బాక ఫలితం అనేది చూసిన తర్వాత కేసీఆర్కి బుగులు పుట్టినట్టుగా ఉపాధ్యాయ వర్గాలు అయితే చర్చించుకుంటున్నాయి ఇది ఇంకొక మంచి ఛాన్స్ కాబోతుందనేసి బీజేపీ కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్పుకుంటున్నాయి ఎందుకంటే ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ అనేది సరిగ్గా అందక చాలామంది ఈ టీచర్లైనా పోస్టల్ బ్యాలెట్స్ ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు అయితే లేకపోయేది కానీ ఇప్పుడు అందరు టీచర్లు అయితే ఈ ఓటును వినియోగించుకుంటారు కాబట్టి ఎందుకంటే ఉపాధ్యాయులకి ఉద్యోగస్తులకి పిఆర్సీ కానీ డిఏలు కానీ శాలరీ కటింగులు నెలకి సరిగ్గా జీతాలందని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు యాంటీగా వేసే అవకాశం అయితే మనకు కనపడుతుంది అదేవిధంగా జిహెచ్ఎంసిలో చాలా వరకు ఉపాధ్యాయులు ఉంటారు వాళ్ళు కూడా మొన్న వరదల్లో వాళ్ళ ఇల్లు చాలా వరకు ధ్వంసమైనవి వాళ్ళకి ఎలాంటి డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి యాంటీగా వేస్తారనేటువంటి ఉద్దేశంతోనే దూరం పెట్టారనేసి చాలా వరకైతే భావిస్తున్నారు అందుకే ఇక్కడ ఉద్యోగస్తులనైతే మన సెక్రటరియట్ వాళ్ళని ఇతరత్ర ఉద్యోగులను మాత్రం తీసుకోవడం జరిగింది ఈ రెవెన్యూ వచ్చేటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళంత మినహాయించి ఇతర జిల్లాల నుంచి దాదాపు పదిహేను జిల్లాల నుంచి అయితే అధికారులను అయితే తీసుకురావడం అనేది జరిగింది ఏది ఏమైనప్పటికీ టీచర్లుంటే కొద్దిగా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ ఇతర ఉద్యోగస్తులు కొద్దిగా తడబాటు పడే ఛాన్స్ అయితే మనకి కనపడుతుంది కొంతమంది భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఎలా జరుగుతుందో మనం వేచి చూద్దాం ఇప్పటికే ఉపాధ్యాయులను అయితే దూరం పెడుతున్నట్టుగా వివిధ కలెక్టర్లకి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇతర ఉద్యోగస్తులను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇది దీని ఫలితం మాత్రం కేసీఆర్కి యాంటీగానే ఉంటుందనేసి ఉపాధ్యాయ వర్గాలు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు అయితే చర్చించుకుంటున్నారు ఇది ఎలా ఉంటుందో మనం వేచి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరిచ్చే ఒక్కొక్క లైక్ మాకు బూస్ట్ లాగా పనిచేస్తుంది మరెన్నో కొత్త కొత్త వీడియోలు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం లైక్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్